ఓకే అండి యావరేజ్. హీరోయిన్స్ కి అంత లేదండి. సాంగ్స్ అయితే వేస్ట్. పర్ఫార్మెన్స్ బాగుంది. అండర్ కవర్ ఆఫీసర్ నెగిటివ్స్ ఏమి మూవీ మొత్తం కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాగుంది. నాగార్జున యాక్టింగ్ ఒకటే, సాంగ్స్ అయితే వేస్ట్. సినిమా పర్లేదన్న ఒక వన్ టైం వచ్చి సినిమా. హీరోయిన్స్ అంటే ఆ ఇద్దరు పర్లేదన్న బాగానే యాక్ట్ చేశారు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫుల్ డేస్. నో నెగిటివ్స్. అవసరం ఉంది మూవీ. నాని సూపర్గా చేశారు పర్ఫార్మెన్స్ అయితే, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. రష్మిక కూడా హ్యాట్రిక్ కొట్టింది కదా మొత్తానికి, 100% హ్యాట్రిక్ కొట్టింది. నెగిటివ్స్ ఏం లేవన్నా, సాంగ్స్ బాగున్నాయి స్టార్టింగ్ నుంచి. అంటే డాన్ క్యారెక్టర్ ఒక డాక్టర్లోకి వస్తే ఎట్లుంటుంది మొత్తం బాగా చూపించారు ఫ్రెండ్షిప్ ఇద్దరి మధ్య. హైలైట్స్ అంటే నాని యాక్టింగే హైలైట్. నాని కోసం చూడొచ్చు, నాగార్జున గారి కోసం కూడా చూడొచ్చు, ఇద్దరు బాగా చేశారు యాక్టింగ్. సాంగ్స్ కూడా అంతగా లేదు, జస్ట్ అంటే అది ఏం లవ్ స్టోరీ కాదు, మామూలు విలన్ క్యారెక్టర్. హీరోయిన్స్కి అంత లేదండి. నాని యాక్టింగ్ సూపర్ అండ్ నాగార్జున కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. కొంచెం మూవీ టైం కొంచెం తక్కువ ఉంటే ఇంకా బాగుండేది. బాగుంది, సూపర్ బాగుంది, పర్ఫార్మెన్స్ సూపర్. నెగిటివ్స్ ఏం లేవు, అన్నీ సూపర్ ఉంది మూవీ. అసలు హైలైట్ నాగార్జున సినిమా, ఆయన కనిపిస్తే స్క్రీన్ అలా వెరైటీ ఉంది అది ఆల్రెడీ. ఓకే బాగుంది వాళ్ళది. మైనస్ అంటే ఏం లేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎండింగ్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు. నాగ్ నాగార్జున ఇద్దరు బాగున్నారు, ఎవరి చూడాలి అర్థం అవ్వలేదు. ఇద్దరు బెస్ట్. సబ్జెక్ట్ ఈజ్ గుడ్, లైక్ ఒక డాన్ లాగా ఉన్న పర్సన్ ఎలా తగ్గించి, ఐ మీన్ ఒక మంచి పర్సన్ ఎలా చూపెట్టాలి అనేసి బాగా చూపించారు. ఎలా చేంజ్ చేయాలి, హౌ కామెడీస్ అల్టిమేట్, చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్. నాని అండ్ నాని యాక్టింగ్ యాజ్ యూజువల్గా చాలా బాగుంది. అండ్ నాగార్జున ఇస్ ఎవర్ గ్రీన్ సూపర్. హీరోయిన్ రష్మిక రోల్ చాలా నచ్చింది. ఆ అండర్ కవర్ ఆపరేషన్ చాలా చాలా బాగుంది. మూవీ సూపర్, బ్లాక్ బాస్టర్. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్గా వెళ్ళింది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్తో బ్లాక్ బాస్టర్. ఇద్దరు యాక్టింగ్, ఇద్దరు రోల్ ఈక్వల్గా ఉండే. హీరోయిన్స్ కొంచెం ప్రాబబ్లీ దే వుడ్ హ్యావ్ డన్ బెటర్, బట్ ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. కామెడీ కొంచెం బాగానే ఉండే, కానీ మధ్యలో మూవీని అదే డ్రాగ్ చేసినట్టు అనిపించాడు. హాఫ్ అన్ అవర్ తక్కువ చేసి ఇంకా ఫాస్ట్గా తీస్తే బాగుండేది అనిపించింది. నెగిటివ్ ఓన్లీ డ్రాగ్ చేశాడు, కొంచెం షార్ట్గా తీస్తే బాగుండేది. స్టోరీ ఏమో రూటీన్ స్టోరీ, నథింగ్ న్యూ. నెగిటివ్ సమ్వాట్ ఒక 2-3 సాంగ్స్ అంతే. స్టోరీ సమ్వాట్ డిసప్పాయింటెడ్, బట్ దేవదాస్ అంటే లవ్ ఫెయిలియర్ అనుకున్నాం. మూవీ సూపర్, బాగుందండి. స్టోరీ అంతా బాగుంది. నాగార్జున అది బాగుంది, నాని కూడా కామెడీ అంతా బాగుంది. కొంచెం స్లో ఉంది, కొంచెం స్క్రీన్ ప్లే అంతా కొంచెం స్లో ఉంది, బట్ ఓకే వన్ టైం వాచ్. మ్యూజిక్ వైజ్ ఓగా ఉంది, నాగా క్యారెక్టరైజేషన్స్ కూడా అనేవి బాగుంది. బాగుందండి పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. నానిది అసలుకి అన్ఎక్స్పెక్టెడ్. హీరోయిన్స్ బాగుంది, ఓవరాల్ పిక్చర్ ఇస్ గుడ్. నెగిటివ్స్ ఎక్కడేం అనిపించలేదండి, ఓవరాల్ సీన్ ప్లే వాజ్ గుడ్. బేసిక్లీ హైలైట్స్ నాని, నాని అండ్ నాగార్జున బోత్ ఆఫ్ దెమ్. ఎస్పెషలీ నాని బాగా చేశారు, హిలేరియస్గా ఉంది, కామెడీ బాగుంది స్టార్టింగ్ నుంచి. నాగార్జున గారు ఎవర్ గ్రీన్, హీఈస్ లుకింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు, హ్యాండ్సమ్ అండ్ యాజ్ బాగుంది. అండ్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ నాగార్జున గారు ఎంట్రీలోని అండ్ ఫైట్ సీన్స్లోని నెక్స్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగా తీశారు అన్నమాట. హీరోయిన్స్ అంటే బాగున్న హీరోయిన్స్, హీరోయిన్స్ పెద్ద స్కోప్ ఉన్న మూవీ ఏం కాదు. ఇంటర్వెల్ టైంలో కొద్దిగా ట్విస్ట్ ఉంది యాక్చువల్గా, అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ నాని మాత్రం హిలేరియస్గా ఉంది స్టార్టింగ్ నుంచి, యూ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. నెగిటివ్స్ అంటే కొద్దిగా మేబీ నాగార్జున గారి పక్కన హీరోయిన్ కొద్దిగా డ్రాగా అనిపించింది, బట్ అండ్ రష్మిక గీత గోవింద్ పర్ఫార్మెన్స్ కొద్దిగా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది ఇందులో. పర్ఫార్మెన్స్ సూపర్ నాగార్జున, నాని నాగార్జున ఇంకా ఎనర్జీ అంతా ఇంకా సూపర్గా ఉంది. ఎప్పుడో అంటే ఇంతకుముందు మనం చూసా ఎనర్జీ, మళ్ళీ ఆ ఎనర్జీ అంతా ఈ మూవీలో మనకు కనబడుతుంది, ఈ దేవదాస్ మూవీలో. హీరోయిన్స్ కూడా రష్మిక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ మామూలుగా మూవీస్లో మనకంట క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీ, ఫీమేల్ ఓరియంటెడ్ రాదు, రెండు ఉన్నాయి మొత్తం మూవీలో కూడా. నెగిటివ్స్ అంతగా ఏం లేవు, జస్ట్ సాంగ్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపించేది. ఒక 1-2 సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ ఇంకా బాగుంటే బాగుండేది. హైలైట్స్ నాగార్జున నాని యాక్షన్, వాళ్ళిద్దరు యాక్షన్ సూపర్గా ఉంది, సినిమా చాలా బాగుంది. ప్రీవియస్ మూవీస్ చూసుకుని నాని కొంచెం డిఫరెంట్ అనిపించాడు ఈ మూవీలో. నాగార్జున యాజ్ యూజువల్ బాగానే చేశాడు, కామెడీ బాగుంది ఓవరాల్గా. కామెడీ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో బాగుంది, కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది అనిపించింది. కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం నెగిటివ్ అనిపించింది, ఎందుకంటే లాజిక్స్ అక్కడక్కడ మిస్ అయ్యి అనిపించాయి. అండ్ నాని కొంచెం డిఫరెంట్ చేశాడు బేసిక్గా ఈ మూవీలో. పాత మూవీస్లో చూసుకుంటే ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా ఉంది నాని, కొంచెం
ఇంతకుముందు ఒకలాగా అనిపించింది, ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ అనిపించింది. మూవీకి హైలైట్స్ మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ. కామెడీ బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, ఓవరాల్గా మూవీ ఎంటర్టైనింగ్గా ఉంది. స్టోరీలో కొంచెం లాక్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు, బట్ కొంచెం ఎంటర్టైన్ ఉంది కాబట్టి పర్లేదు, ఒకసారి యావరేజ్ చూడొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందండి, కొంచెం కామెడీగా అంటే క్రిప్సీకి వెళ్ళింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లాట్ నెరేషన్ అండి, చాలా స్లోగా అనిపించింది. సాంగ్స్ మైనస్ అండి, మనిషి రేంజ్ కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు, కానీ సాంగ్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మైనస్ అనిపించింది. ఇంకా క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ రష్మిక, మిగతా రెండు సినిమాల నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఈ సినిమా అంత పెద్ద హీరోయిన్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు. ఇంకోటి ఏంటంటే మల్టీ స్టార్ అంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాలేదు. హైలైట్స్ అంటే నాగార్జున నాని వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్, వాళ్ళిద్దరు ఉన్నంతవరకు మూవీ వాళ్ళిద్దరు సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మంచిగా ఇద్దరికి చాలా స్ట్రాంగ్ రోల్స్ ఉన్నాయి, వెరీ ఆపోజిట్ రోల్స్, బట్ ఐ లైక్ హౌ దే గాట్ దెమ్ టుగెదర్ ఇన్ ది ఎండ్. అండ్ ఫుల్ కామెడీ లాస్ట్ వరకు, దేస్ కామెడీ లాస్ట్ ఫైనల్లో కూడా, దేస్ అ ట్విస్ట్ అండ్ దేస్ లాట్ ఆఫ్ కామెడీ, వెరీ ఎంజాయబుల్, మస్ట్ వాచ్, వెరీ ప్రిటీ. అండ్ ఆమె కూడా మంచి రోల్ ఇచ్చారు, చాలా బాగుంది. నెగటివ్ ఏం లేదండి, చాలా మంచి ఎంటర్టైనర్. ఐ డోంట్ నో వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్. ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ అ ఫన్నీ మూవీ, ఫుల్ ఎంటర్టైనర్, బెస్ట్ ఆఫ్ నాగార్జున నాని కాంబినేషన్, దిస్ ఇస్ హైలైట్, చాలా బాగుంది. హీరోయిన్స్ని కొంచెం తక్కువ చూపించారు, కానీ బాగుంటుంది మూవీ అయితే. నెగటివ్స్ అంటే హీరోయిన్స్ని కొంచెం తక్కువ చూపించారని అనిపించింది అన్న. హైలైట్ అంటే నాగార్జున నాని అన్న, ఇక అసలు మొత్తం సినిమాలో వాళ్ళిద్దరే సూపర్. అంటే సాంగ్స్ అంటేనా, చెట్టు కింద డాక్టర్ సాంగ్ అయితే సూపర్ అన్న, తూప్ అసలు. రేటింగ్ 3.5, 5 out of 4 ఇస్తాను. రేటింగ్ 10 to 8 ఇవ్వచ్చు. 3.5. 5 ఇవ్వచ్చు, 5-6 ఈజీ ఇవ్వచ్చు. మూవీ సూపర్ హిట్ మూవీ. అవుట్ ఆఫ్ 5? 5. అవుట్ ఆఫ్ 4.5 ఇవ్వచ్చు. రేటింగ్ 3. 5 out of 5 అండి. రేటింగ్ అవుట్ ఆఫ్ 4 ఇవ్వచ్చు, ఆల్మోస్ట్ 4 ఇవ్వచ్చు. బాగుంది, సూపర్ ఉంది. ఫైనల్ 2.75 out of 5. 4.5 అన్నా.